నిన్న 75,000 మైలురాయిని టచ్ చేసింది, మైల్ స్టోన్ టచ్ చేసింది. వాస్తవానికి 2008 ఫిబ్రవరి 7 10,000 పాయింట్ల దగ్గర నుంచి మొదలెడితే ఇది దాదాపు 7th మైల్ స్టోన్గా మనం చెప్పాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 11 70,000 టచ్ చేసింది. బట్ 70,000 రావడానికి 60,000 నుంచి 2021 సెప్టెంబర్ నుంచి ఇట్ టుక్ 2 ఇయర్స్. బట్ 23,000 చాలా తక్కువ టైంలో, బట్ ఇప్పుడు 5,000 అనేది చాలా షార్ట్ స్పాన్లోనే రీచ్ అయినట్టుగా మనం చూడొచ్చు వెనకటి అంటే ఒక కంపారిజన్ కోసం. బట్ ఆరంభంలో చాలా అదరగొట్టాయి, కానీ చివరికి వచ్చేప్పటికి ఇండెక్స్ ఎందుకో బెదరగొట్టాయనలా, ఉసురుమని అనిపించాయనలా, ఎందుకు అలా జరిగిందంటారు? అయినప్పటికీ కూడా మార్కెట్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్నెస్ లోనే కనిపిస్తుంది. మార్కెట్లో అయితే మాత్రం మార్కెట్లో ఏదైతే ప్రతిరోజు కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా క్లోజింగ్ పాజిటివ్ గానే క్లోజ్ అవుతుందని ఏమి లేదు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే మాత్రం మంచి పొటెన్షియాలిటీ ఉన్నది మార్కెట్ లోను, మనకు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిన్నటి రోజులు కూడా మనం లాస్ట్ ఈ వీక్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా 22,700 పై నుంచి కూడా మార్కెట్ మనకి సస్టైన్ అయ్యే అవకాశం ఉంది అన్నాము. అదేవిధంగా 22,830-850 దగ్గర నిన్న రోజున ఒక కరెక్షన్ తీసుకుంది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే స్లైట్లీ పాజిటివ్, అంటే నిన్న క్లోజింగ్ దగ్గర చూసుకుంటే స్లైట్లీ పాజిటివ్ ఉంది, కానీ 22,800-850 మధ్యలో మళ్ళీ మార్కెట్ ఒక రిట్రెస్మెంట్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే ఒక 50 పాయింట్స్ ప్లస్ లో ఉంది. అయినప్పుడు కూడా మార్కెట్ ఎనీ టైమ్ 22,740-750 దగ్గర మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మనం 49,000 పైన మార్కెట్ సస్టైన్ అయితే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నాం. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే కొంచెం సెకండ్ హాఫ్ వరకు కూడా 10:30-11 వరకు కూడా మార్కెట్ అయితే చూడవలసిన అవసరం ఉంది. ప్లస్ మోస్ట్లీ నిన్నటి యొక్క హైని బ్రేక్ చేయకుండానే కొంచెం మార్కెట్ లో పాజిటివ్ గా ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్ లో అయితే మార్కెట్ కరెక్షన్ జరగడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. మనకి సెక్టార్ల వైపు చూసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అన్ని కూడా బాగానే లీడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ రియాలిటీ సెక్టార్, ఎనర్జీ సెక్టార్, మెటల్ సెక్టార్, ఎస్పెషల్లీ మెటల్ సెక్టార్ ఈ రోజున పాజిటివ్ గా ఉంది. అందులో కూడా మెటల్ సెక్టార్ లో ఏదైతే హిండాల్కో లాంటిది, టాటా స్టీల్ లాంటిది, జేఎస్డబ్ల్యూ స్టీల్, విఈడిఎల్, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా మార్కెట్ లో 1% నుంచి 2% కూడా పాజిటివ్ గా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ యొక్క టర్న్ బట్టి చూసుకుని మనకి ఏదైనా మార్కెట్ పాజిటివ్ గా కంటిన్యూ చేసే అవకాశం ఉందా అంటే 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవడము, అదేవిధంగా 49,000 పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవడము, ఈ బోత్ రెండు కూడా కంపేర్ చేసుకుంటే మార్కెట్ యొక్క పాజిటివ్నెస్ లేకపోతే మార్కెట్ లో ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఈ రెండు యొక్క బేస్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 10:30-11 o'clock కల్లా మార్కెట్ ని మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి సెక్టర్ వైస్ చూసుకుందాం సార్, నిన్నటికి ఇవాటికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఏమైనా మార్పు కనిపిస్తుంది? యాక్చువల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేది లాస్ట్ 2 వీక్స్ గా కూడా మనకి ఏదైతే పాజిటివ్నెస్ ఏదైతే కనిపించి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకుందో, అందులో బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే ఈ రోజు ఎస్పెషల్లీ కోటక్ బ్యాంక్ ఏదైతే మార్కెట్ లో లాస్ట్ 1 వీక్ బ్యాక్ టేక్ఆఫ్ తీసుకుందో అది ఈ రోజు కూడా చాలా పాజిటివ్ గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న రోజున మనకి 1,000 పైన బ్రేక్అవుట్ వచ్చింది. ఈ రోజు కూడా పాజిటివ్ గా దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనం నిన్న కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ను మనం నిన్న కూడా రికమెండ్ చేస్తాం, ఈ రోజు కూడా అది మార్కెట్ పాజిటివ్ లో ఉన్నది. బ్యాంకింగ్ సెక్టర్ లో మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక నోటిఫై చేయవలసింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం మైనస్ లో ఉంది కాబట్టి అందుకని సెకండ్ హాఫ్ వరకు మార్కెట్ టర్న్ ఎట్ అవుతుంది అన్నది చూసి దాని ప్రకారం మనం డైరెక్షన్ తీసుకుంటే మనకి మార్కెట్ లో మంచి అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ బోత్ ఆర్ కొంచెం 50-50 పాజిటివ్ గా ఉన్నాయి. అక్కడ నుంచి మనకి టర్న్ ఎలా తీసుకుంటుంది అన్న దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ రెండు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం టోటల్లీ పాజిటివ్ గా ఉన్నది. అందుకనే మనకి ఇది మిక్స్డ్ సిమ్టమ్స్ ఇస్తుంది కాబట్టి యు హావ్ టు వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్, దెన్ ఆఫ్టర్ వి విల్ డిసైడ్ దట్ మార్కెట్ డైరెక్షన్ ఆఫ్ టుడే. ఇన్ఫ్రా ఎలా ఉంది సార్? ఎనర్జీ సెక్టర్, ఇన్ఫ్రా, ఎస్పెషల్లీ మెటల్ సెక్టర్ అండ్ ఇన్ఫ్రా సెక్టర్ అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ లో ఉంది. ఈ రోజున ఒక 1% ఏదన్నా ఉండి లీడ్ చేస్తుందంటే అది ఓన్లీ మెటల్ సెక్టర్. మెటల్స్ లో కూడా టాటా స్టీల్, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, అదే అదాని ఎంటర్ప్రైజ్, విఈడిఎల్, ఈ ఆల్ ఆర్ మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఇన్ఫ్రా దానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ మెటల్స్ కూడా కాబట్టి కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఈ రోజు మనం నోటిఫై చేయవలసింది ఏంటంటే ఉన్న సెక్టర్లు అన్నట్టుగా ఫార్మా సెక్టర్ మాత్రం
కొంచెం నెగిటివ్ లో కనిపిస్తుంది, అంటే స్లైట్లీ నెగిటివ్ ఫార్మా సెక్టర్ లో. అంటే ఫార్మాలో కూడా మనం చెప్పినటువంటి ఏదైతే బయోకాన్ లేకపోతే లారస్ ల్యాబ్స్ లేదా ఏబి అబాట్ లాంటివి కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికి కూడా ఇప్కా ల్యాబ్స్ లాంటివి ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం మార్కెట్ కొంచెం ఫార్మా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ ఆగితే తప్ప మనకి సెక్టోరల్ డైరెక్షన్ కూడా మనకి కన్ఫర్మేషన్ చెప్పలేము ఈ రోజు. సార్ రవీంద్రారెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, మీతో చెప్పండి మాట్లాడతారు. రవీంద్రారెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు మీరు టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, మీరు టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, టీవీ వాల్యూమ్. రవీంద్రారెడ్డి గారు మీరు టీవీ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. టాటా టెక్నాలజీస్ డివిలియర్స్ అండి, నా దగ్గర ఉన్నాయి. అవి యాడ్ చేసుకోవాలంటే ఎప్పుడు ఎంట్రీ పాయింట్ చెప్పండి. యా, టాటా టెక్నాలజీస్ అండి, లాంగ్ టర్మ్. యా యా, ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి. యా రవీంద్రారెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోవాలండి, దయచేసి, రిపీట్ అవుతుంది లేకపోతే. యా, మీరు అడిగినటువంటి టాటా టెక్నాలజీస్ మనకి లిస్టింగ్ దగ్గర నుంచి కూడా 1300 దగ్గర నుంచి కూడా తీసుకుంది. కానీ ఇది మార్కెట్ లో ఏదైతే 1150 ఏదైతే 1150 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని 1150 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే దాని ప్రకారం మనం చూసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాటా టెక్నాలజీస్ తో పాటుగా టాటా గ్రూప్ లో మీరు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ చేసుకుంటే, మీకు టాటా గ్రూప్ లో వేరే కంపెనీస్ కూడా మనకి పెట్టుకుంటే టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ, లేదా టాటా కన్జ్యూమర్ కానీ, టాటా ఎలక్సీ కానీ, వీటిల్లో కూడా డైవర్సిఫికేషన్ చేయండి. టాటా టెక్నాలజీస్ ఒక్కటే కాకుండా రిమైనింగ్ వాటిలో కూడా పెడతానికి చేయండి. దీంట్లో మాత్రం అక్యుమిలేట్ చేయాలనుకుంటే మాత్రం 1147 ఇస్ ద బెస్ట్ ప్రైస్. 1147 అంటే 1150 పైన మనకి సస్టైన్ అవుతే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు అక్యుమిలేట్ చేయాలనుకున్నా 1150 పైన అక్యుమిలేట్ చేయండి. ఓకే అండి, ఎనీ అదర్ క్వశ్చన్స్? రవీంద్రారెడ్డి గారు, రైట్ అండి. కాలర్స్ అందరికి కూడా ఒక సూచన, దయచేసి మీరు ఫోన్లో మాట్లాడేప్పుడు మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్ సార్, మనం రియాలిటీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అదే ఇన్ఫ్రా అండ్ మెటల్. మెటల్ పాజిటివ్గా ఉంది, ఫార్మా కొంత నెగిటివ్గా ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, ఒకటి ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ ఇవి తప్పించి, ఫర్మ్స్ తప్పించి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీ కూడా స్లైట్ బులిష్, అంటే ఎఫ్ఎంసీజీలో ఓన్లీ ఏదో మెక్డొనాల్డ్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా హిందుస్థాన్ కానీ, లేకపోతే ఐటీసీ కానీ, లేకపోతే కోల్పాల్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, బ్రిటానియా కానీ, యూపీఎల్ కానీ, యూబీఎల్ యునైటెడ్ బెవరేజ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఓవరాల్గా మైనస్లో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కూడా అంత పాజిటివ్గా అయితే ఏమి లేదు. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ సెక్టార్స్ ఏంటంటే మెటల్స్ అండ్ రియాలిటీ, ఎనర్జీ అండ్ ఆటోమొబైల్. ఆటోమొబైల్ కూడా కంప్లీట్గా పాజిటివ్ ఉంది ఈ రోజున. ఆటోమొబైల్లో ఈరోజు ఇంటర్డే బై చేసుకునే వాళ్ళు కూడా మనకి టాటా మోటార్స్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, అదేవిధంగా ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ, వీటిలో మనకి టీవీఎస్ మోటార్స్లో కానీ ఇంటర్డేలో కూడా మనకి బెట్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మెటల్స్ అండ్ ఆటోమొబైల్ ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఒకవేళ ఈ రెండాట్లో కూడా ఏదైనా నెగిటివ్నెస్ కానీ ఏదైనా మైనస్లోకి వస్తే అప్పుడు సెకండ్ హాఫ్లో మనకి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎస్పెషల్లీ ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవాలనుకుని, ఇంట్రాడే ఏదైనా స్టాక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, బై సైడ్ ఏదైనా బెట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, నిన్న చెప్పినట్టుగా బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా కానీ, అది మెటల్స్లో వచ్చినప్పుడేమో హిండాల్కో, అదేవిధంగా దీంట్లో టాటా స్టీల్, ఈ రెండు కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజున. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ దానికి చెప్పేదానికి మనం చూసుకున్నట్టయితే, ఏదైతే టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ ఈ రోజున ఆటోమొబైల్ సెక్టర్లో కొంచెం టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవడానికి ఎనర్జీ అండ్ మెటల్స్, ఎనర్జీ వచ్చేటప్పటికి బీపీసీఎల్లో, కోల్ ఇండియాలో, ఈ రెండాట్లో కూడా మార్కెట్లో కొంచెం పాజిటివ్నెస్ ఉంది. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం దీన్ని బ్రేక్అవుట్స్ కానీ వస్తే దీంట్లో మనకి బయకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది మెటల్స్ లో చూసుకుంటే హిండాల్కో అండ్ టాటా స్టీల్ ఈ రెండాట్లను కూడా ఏదైనా బ్రేక్అవుట్ వస్తే, సెకండ్ హాఫ్ లో బ్రేక్అవుట్ వస్తే, అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ కానీ రివర్స్ అయితే ఫార్మా సెక్టర్ అయితే ముందు మనకి కరెక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అందులో డివీస్ ల్యాబొరేటరీస్ ఏదైతే గత 7-8 సెషన్స్ గా వన్ సైడ్ బాగా పెరిగిందో ఈ రోజున కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనబడుతుంది, రిట్రెస్మెంట్ లో భాగంగానే తీసుకొచ్చిందని. అదేవిధంగా సన్ ఫార్మా కూడా 4-5 రోజుల నుంచి ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి ఈ రోజున మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఒక డౌన్ సైడ్కి వస్తే
దివీస్ లాబొరేటరీస్, సన్ ఫార్మా, సిప్లా ఈ మూడు స్టాక్స్ లో కూడా మన సెల్ సైడ్ ఉంటే మనకి లాభం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కానీ అప్ సైడ్ కానీ టర్న్ అయిన 10:30 కూడా మార్కెట్ కానీ పాజిటివ్ గా ఉంటే మాత్రం ఎనర్జీ సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ లో బీపీసీఎల్, కోల్ ఇండియా అండ్ హిండాల్కో, టాటా స్టీల్ ఈ 4 గంటల్లో కూడా బెట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్, మనం ఆల్మోస్ట్ సెక్టర్స్ వైజ్గా అన్నీ చూసాం, ఫార్మా అలాగే ఇన్ఫ్రా, ఆటోమొబైల్ అండ్ ఏ ఆటోమొబైల్ మీరు చెబుతున్నారు. ఆటోమొబైల్ ఆల్రెడీ మనకి ఏదైతే టీవీఎస్ మోటార్స్ కానీ టాటా మోటార్స్ కానీ అదేవిధంగా అపోలో టైర్ ఒకటి ఈ రోజున మార్కెట్లో కొంచెం 1% ప్లస్ లో పాజిటివ్ లో ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్అప్ చేసుకుంది. ఎంఎన్ఎం అయితే గత కొద్ది రోజులుగా మనం రికమెండ్ చేస్తా ఉన్నాం, ఎంఎన్ఎం లాంటిది కానీ లేకపోతే మారుతి, మారుతి కూడా 10,000 రూపీస్, 10,500 అబో మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 30,000 రూపీస్ అవుతుంది. లాస్ట్ 3 వీక్స్ గా మనం రికమెండ్ చేస్తా ఉన్నాం. అదే టాటా మోటార్స్ అయితే ఎవరి గ్రీన్ మనం ఎనీ టైమ్ ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాము. టీవీఎస్ మోటార్స్ లో కూడా, టూ వీలర్స్ లో టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. హీరో మోటార్స్ కూడా రీసెంట్ గానే మనం రికమెండ్ చేయడం కూడా జరిగింది. సరే, ఇంకా ఈ రోజు రికమెండేషన్స్ లోకి వచ్చేప్పటికీ ఎనీ డిప్ యూ కెన్ బై కింద ఐసిఐసిఐ బ్యాంక్, క్యాస్ట్రోల్, సెంచరీ టెక్, సెంసెక్స్ అండ్ టాటా పవర్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లో నిన్నటి రోజున ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది 1000+ దగ్గర నుంచి కూడా. అక్కడ నుంచి మనం 1090 దగ్గర నుంచి కూడా, మనం 1080 దగ్గర నుంచి కూడా మనం మార్కెట్ లో టేక్అప్ తీసుకున్నప్పుడు మనం బై అండ్ హోల్డ్ అని చెప్పాము. ఈ రోజు కూడా మనకి అది బై చేసి హోల్డ్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది, మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటే ఒక 3 మంత్స్ డౌన్ ద లైన్ కంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి. అదేవిధంగా సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి క్యాస్ట్రోల్ ఇండియా, క్యాస్ట్రోల్ ఇండియా కూడా మనకి ఏదైతే 200 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అది 227 అయింది, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మనకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. అది 227 నడుస్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ కనబడుతుంది. ఇంటర్డే ట్రేడ్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సెంచరీ టెక్స్టైల్ ఒకటి మనం ఏదైతే 1400 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం ఏదైతే రికమెండ్ చేసామో అది 1500 దగ్గర నుంచి కూడా ఇప్పుడు దూసుకెళ్తూ ఒక జస్ట్ ఒక 1 వీక్ నిమిడిలోనే మనకి 300 పాయింట్లు మనకి అప్ ట్రెండ్ చూపించింది 1800 రూపీస్. ఇక్కడ కూడా మనకి సెంచరీ టెక్స్టైల్స్ ఎనీ డిప్ యూ కెన్ బై, ఎందుకంటే మల్టిపుల్ బ్రేక్అవుట్స్ ని బ్రేక్అవుట్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. ఈ రోజు కొంచెం మైనస్ ఉన్నప్పుడు కూడా హోల్డ్ దీన్ని ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ గా మరి బెట్ చేసి హోల్డ్ చేసుకోగలిగితే మంచి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎంసీఎక్స్ ఇండియా, ఎంసీఎక్స్ ఇండియా మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం అత్యధికంగా ప్రాఫిట్ ఇచ్చిన దాంట్లో మనం ఎంసీఎక్స్ ఇండియాని కూడా మనం తీసుకోవచ్చు. మన నవంబర్ అక్టోబర్ నవంబర్ లో ఈ స్టాక్ ని మనం 1800 అది 1850 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. వితిన్ 5 to 6 మంత్స్ లోనే మనకి 3800 దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా అంటే 100% రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. జస్ట్ మనకి 4-5 మంత్స్ లోనే మనకి మంచి గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ మనకి ఇది. ఎంసీఎక్స్ ఇండియా అని మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా సిప్ మోడల్లో కానీ లేకపోతే లంసమ్ మోడల్లో కానీ మీరు ఎలా తీసుకున్నప్పుడు కూడా ఇది ఎంసీఎక్స్ ఇండియా మంచి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. టాటా పవర్ అండి, టాటా పవర్ మనం గత 1 వీక్ గా మళ్ళీ మనం టాటా పవర్ ని మళ్ళీ అక్వైర్ చేయమని మనం చెప్తున్నాము. 390 దగ్గర 400 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు అది 430-440 నడుస్తుంది. అయినప్పటికీ కూడా పర్వాలేదు. టాటా మోటార్స్ ఇది టాటా పవర్ మీరు షిప్ మోడల్ లో అక్వైర్ చేసినా లంసమ్ లో అక్వైర్ చేసినా మంచి టార్గెట్ చెప్తున్నది. చాలా చాలా సీనియర్ మోస్ట్ అనలిస్టులు అందరూ కూడా అద్భుతమైన టార్గెట్ చెప్తున్నారు. మనం కూడా దీన్ని ఈ జస్ట్ ఒక 6 మంత్స్ డౌన్ ద లైన్ పెట్టుకోగలిగితే 25% నుంచి 50% వరకు పెరగడానికి ఆల్మోస్ట్ మంచి అవకాశం ఉంది. చాలా రేటింగ్ సంస్థలు కూడా 40% అబౌవ్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. మార్కెట్ కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఫండమెంటల్ గా కూడా వెరీ గుడ్ కంపెనీ. యాక్చువల్గా ఎలాంటి దాంట్లో టాటా మోటార్స్ టాటా పవర్ దాంట్లో కూడా కొంచెం ఎక్స్టెండ్ గా మనం చెప్పుకుంటే కాలర్స్ కి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే టాటా పవర్ ఉందో సుమారుగా 140,000 కోట్ల కంపెనీ అండి ఇది. దీంట్లో కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 100% అబో ఇచ్చినటువంటి స్టాక్. గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే 60% అబో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో మీరు సిప్ మోడల్ లో పెట్టుకున్న లంసమ్ లో పెట్టుకున్న మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ గా దీన్ని టాటా పవర్ మనం తీసుకోవచ్చు. ఈ రోజు బ్రేక్అవుట్ నిన్నటి రోజు బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ రోజు మనం రికమెండ్ చేస్తున్నాము. ఇలాంటి స్టాక్స్ లో మీ యొక్క పోర్ట్ఫోలియో పెట్టుకుంటే ఎంసీఎక్స్, టాటా పవర్ ఈ రోజు చెప్పినట్లు ఈ రెండు కూడా ఆనుమత్యాలకి తీసుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ బాగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఫ్రమ్ ఆడియన్స్ ఏంటంటే బీపీసీఎల్ అండ్ భారతీ ఎయిర్టెల్ అండి, భారత్ పెట్రోలియం అండ్ భారతీయ ఎయిర్టెల్. బీపీసీఎల్ మన ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. యాక్చువల్గా ఆయిల్ దానికి సంబంధించిన స్టాక్స్ గత సంవత్సరం క్రితం వరకు కూడా చాలా స్తబ్దంగా ఉండేయండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అయితే, ఎలక్షన్ ర్యాలీ అయితే, ఏదైనా ఉండొచ్చు, ప్లస్ డివిడెండ్ మోడల్ కోసం అయితే, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం అయితే, వెనకాల బిహైండ్ ది స్క్రీన్ ఏదన్నప్పటికీ కూడా
మనం గత నవంబర్ లో మనం స్టార్ట్ అయినప్పుడు చెప్పాం 350 దగ్గర రూపీస్ దగ్గర నుంచి 330 రూపీస్ దగ్గర నుంచి హోల్డ్ చేయమని 600+ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం బై చేయొచ్చు, ఎందుకంటే ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ గా కూడా హోల్డ్ చేసినా సరే దీంట్లో ఒక 10-20% రిటర్న్ రావడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒక్కోటి భారత్ ఎయిర్టెల్, భారత్ ఎయిర్టెల్ వచ్చేటికి మనం మోనోపాలి గానే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి మనకి మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకొస్తుంది భారత్ ఎయిర్టెల్ కూడా. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చింది. మనం నవంబర్ లో దీన్ని 950+ లో మనం రికమెండ్ చేసాము. ఈ రోజున సుమారుగా 1200 వరకు క్లోజ్ టు 1220 ఆర్ 1240 వరకు నడుస్తుంది. ఇక్కడ ఒకవేళ భారత ఎయిర్టెల్ లో ఏదైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం 1250 పైన ఒక ఇక్కడ నుంచి ఒక 30 రూపాయలు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎంటర్ అయితే మంచి లాభాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ తీసుకుని ఉంటే మాత్రం మార్కెట్ లో అయితే క్యారీ అవ్వచ్చు. మంచి స్టాక్ ఇది. ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా, ఎక్కడ టేక్అప్ తీసుకున్నప్పుడు కూడా భారత ఎయిర్టెల్ లో కూడా అంటే మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్ లో దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్ అండి. అంటే ఇందాక ఎలాగూ ఈ మెటల్ దాని గురించి మీరు మాట్లాడుతూ చెప్పారు, మెటల్ అండ్ ఇన్ఫ్రా. టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు, హిండాల్కో గురించి కూడా అడుగుతున్నారండి. యాక్చువల్గా టాటా స్టీల్ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నది. మనం లాస్ట్ 6 మంత్స్ లో మనం చూసుకున్నట్టు 98 రూపీస్ దగ్గర రికమెండ్ చేసాము. ఈ రోజున ఆల్మోస్ట్ 165-170 రూపీస్ అంటే అబౌవ్ 60% ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. చాలా రికమెండ్ చేసాం మనం టాటా స్టీల్ని, ఈ రోజు కూడా రికమెండ్ చేస్తున్నాము. ప్రైస్ కూడా బాగుంది. ప్లస్ టాటా గ్రూప్ మొత్తం అన్నింటిలోనూ కూడా లాస్ట్ ఇయర్ అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది మాత్రం టాటా స్టీల్. అన్ని గ్రూప్స్ ఉన్నప్పుడు కూడా, చాలా గ్రూప్స్ ఉన్నప్పుడు కూడా అన్ని గ్రూపుల మీద కూడా మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీ నెంబర్ వన్ కంపెనీ టాటా స్టీల్. అది టాటా స్టీల్ స్ప్లిట్ అయిన తర్వాత మంచి ప్రైస్ లో 100 రూపీస్ లో అందరికీ దొరికింది. ఈ రోజున మనం 98 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేస్తున్నాం. అది ఈ రోజు వచ్చినప్పటికి మనకి సుమారుగా ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు 168-170 రూపీస్ నడుస్తుంది. మనం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా 150 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిందని కూడా మనం ఇదే షో లో మనం చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ నుంచి కూడా ఒక 18-20 రూపీస్ పెరిగింది. ఇంకా మార్కెట్ లో మంచి స్కోప్ ఉంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎవరు కర్నూలు నుంచి లక్ష్మీబాయి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారండి మీతో మాట్లాడటానికి. హలో సార్, నమస్తే సార్. నమస్తే. అదే ట్రేడింగ్ వ్యూ యాప్ తీసుకోవాలి వద్దా సార్? అది మా అబ్బాయి సార్. నమస్తే సార్, మా అబ్బాయి ట్రేడింగ్ వ్యూ యాప్ తీసుకోవాలి వద్దా సార్? డిపాజిట్ నేను చూస్తాను. అది ఏంటది ట్రేడింగ్ యాప్? యాప్ సార్? ఏ యాప్? అది ట్రేడింగ్ యాప్ సార్. ట్రేడింగ్ వ్యూ? ట్రేడింగ్ వ్యూ అన్నది అంటే టెక్నికల్ చూసుకోవడానికి చార్ట్స్ గట్టా చూపిస్తున్నాము. అది ఫ్రీగానే ఉంటుంది. దాన్ని మీరు నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కొన్ని కొన్ని చెప్పండి సార్. మాకు ఇండికేటర్స్ ఏంటి? స్టాక్స్ ఏమైనా రికమెండ్ చేయమంటారమ్మా సార్? కాదు, స్టాక్స్ రికమెండ్ చేయమంటారా ఇన్వెస్ట్ చేసుకోవడానికి? అవును సార్. మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మీకు కళ్ళ ముందు కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది, ఐసిఐసిఐ బ్యాంకు బ్యాంకింగ్ లోను, అదేవిధంగా మీరు డిమార్ట్ లాంటిది రీటైల్ సెక్టర్ లో డిమార్ట్ లాంటిది, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ దగ్గర నుంచి ఐటీసీ కానీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ ఇలా మీకు ఫ్రంట్ లైన్ లో కనిపించే స్టాక్స్ ని, మీకు తెలుసున్న స్టాక్స్ ని, ఏదన్నా అలాగా మీకు ఐడెంటిఫై చేసే స్టాక్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ కానీ, టాటా స్టీల్ కానీ, అదేవిధంగా హిండాల్కో కానీ, ఇలాంటి స్టాక్స్ లో మీకు ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్, మనకి రేజింగ్ లో ఉన్న స్టాక్స్ ని కూడా చూసుకుని, బ్యాంకింగ్ నుంచి ఒక 2 స్టాక్స్, ఆటోమొబైల్స్ నుంచి ఒక 2 స్టాక్స్, అదే ఎఫ్ఎంసీజీ నుంచి ఒక 2 స్టాక్స్ ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా తెలియకపోతే మెయిల్ చేస్తే దాంట్లో డీటెయిల్ గా మీకు ఏ స్టాక్స్ లో పెట్టాలో కూడా చెప్తాము. థ్యాంక్ యూ. లాస్ట్ లో మనకి ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనకి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ రోజున నిఫ్టీ 22,800 పైన సస్టైన్, 850 దగ్గర క్రాస్ అవుతే మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ 750 దగ్గర కానీ ఈ రోజున మాత్రం బ్రేక్ అవుతే అక్కడ నుంచి 150 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 49,100 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో 48,800 అండ్ 48,700 దగ్గర నుంచి కూడా భారీగా కరెక్షన్ జరగడానికి, అంటే ఒక బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, ఒకవేళ 700 కానీ బ్రేక్ చేస్తే 500 పాయింట్స్ మార్కెట్ లో, 48,700 బ్రేక్ చేస్తే 500 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 10:30 వరకు కూడా కొంచెం వెయిట్ చేసి అక్కడ డైరెక్షన్ తీసుకునే విధంగా మనం చెప్పిన లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా మార్కెట్ లోకి వెళ్తే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇంకొకటి అండి, హిండాల్కో. ఇన్ఫాక్ట్ యూ హావ్ సజెస్టెడ్, ఇప్పుడు కూడా మీరు హిండాల్కో చెప్పారు, దాని గురించి కూడా అడుగుతున్నారు.
ఎండాల్కో లాస్ట్ కరెక్షన్ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ ఈ రోజు కూడా 590, నిన్న కూడా 500 పై నుంచి, 590 పై నుంచి మనం ఎనీ టిప్ యూ క్యాన్ బై అని చెప్తున్నాము. మార్కెట్ లో ఏదైతే ఇది ఒక గత 2 నెలలుగా ఒక కరెక్షన్ ఫిబ్రవరి దగ్గర నుంచి ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి 540 రూపీస్ దగ్గర నుంచి మనం బ్రేక్అవుట్ చెప్పాము. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మన యొక్క రికమెండేషన్స్ లో కూడా చెప్తున్నాము 540 అబో బై అని. ఇప్పుడు 600 క్లోజ్ టు 600 ఉంది. 600 దగ్గర కానీ 600 610 దగ్గర కానీ బ్రేక్అవుట్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ 750 800 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఎందుకంటే లాస్ట్ మనం ఒక 1 ఇయర్గా చూసుకున్నా సరే దీంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్, 400 నుంచి 800 600 వరకు మార్కెట్లో ఒక టేక్అప్ తీసుకుని ఒక 50% మార్కెట్లో పెరిగినటువంటి స్టాక్ ఇది. దీనికి మెటల్ సెక్టార్ దానికి సంబంధించిన స్టాక్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఇంట్రాడేలో కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. రైట్ అండి. దాంతోపాటు టైటాన్ అండ్ టాటా మోటార్స్ రెండింటి గురించి కూడా అడుగుతున్నారు. ఇవాళ ఎక్కువ టాటా గురించే వస్తుంది. టైటాన్ ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి అయితే 3700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే టైటాన్ లో బై చేయొచ్చు. పొజిషనల్ గా తీసుకున్న వాళ్ళకి అయితే యూ హావ్ టు వెయిట్ ఫర్ దట్ సమ్ మోర్ డేస్. ఎందుకంటే టైటాన్ ఆల్రెడీ మనకి మన నవంబర్ లో రికమెండ్ చేసినప్పుడు 3100 దగ్గర రికమెండ్ చేస్తే అది ఆల్మోస్ట్ 3900 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి గత ఫిబ్రవరి అండ్ మార్చి 2 నెలల్లో కూడా కన్సాలిడేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ పొజిషనల్ గా తీసుకోవాలనుకుంటే 3850 పైన మార్కెట్ సస్టైన్ అయితే మార్కెట్ లో తీసుకోవచ్చు. అదర్వైజ్ కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది సార్ టాటా టైటాన్ లోను. నెక్స్ట్ ఒక్కో స్టాక్ ఏది చెప్పారు? టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ ఇదే ఎవర్ గ్రీన్ స్టాక్ మనకి. ఇది ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాము. ఆల్రెడీ ఏదైతే మనకి మార్కెట్ లో ఒక టేక్ ఒక మనకి 1000+ దాటిన తర్వాత అక్కడ నుంచి 1050 దగ్గర ఒక కరెక్షన్ తీసుకుని 9:30 9:40 వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు రీసెంట్ గా కూడా మనం 970 దగ్గర మళ్ళీ మనం రికమెండ్ చేసాము. అది ఇప్పుడు ప్లస్ 1020 దగ్గర 1010 దగ్గర నడుస్తుంది. ఇక్కడ కూడా మనం ఎనీ టిప్ యూ కెన్ బై మార్కెట్ లో అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా మన ఇది నవంబర్ లో మనం 666 666 666 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది నవంబర్ లో. ఇది అక్కడ నుంచి మనకి ఇది 1100 వరకు కూడా 1050 వరకు వెళ్ళి ఒక చిన్న రిట్రెస్మెంట్ చిన్న కరెక్షన్ జరిగింది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్ టాటా మోటార్స్. అండ్ ఐషర్ మోటార్స్ గ్రాసిమ్ అండి. అంటే ఇది ఇన్ఫాక్ట్ ఐషర్ మోటార్స్ అండ్ గ్రాసిమ్ ఈ రెండింటి గురించి కూడా లాస్ట్ ఐషర్ మోటార్స్ లో కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుందండి. అప్ అండ్ డౌన్స్ కొంచెం కామన్ గా ఉంటాయి. కానీ ఆల్రెడీ స్టాక్స్ ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఎక్వైర్ చేయాలనుకున్నా సరే 4200 నడుస్తుంది. 4200 పైన ఎనీ ప్రైస్ మీరు ఒక 50 నుంచి 60 పాయింట్ స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఐషర్ మోటార్స్ యొక్క మార్కెట్ డైమెన్షన్స్ కూడా బాగా ఉన్నాయి. దాంట్లోనూ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ మోడల్ తీసుకొచ్చి ఐషర్ మోటార్స్ తీసుకుందో అప్పటి నుంచి ఐషర్ మోటార్స్ స్టేక్ కూడా బాగా పెరిగి ఐషర్ మోటార్ షేర్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని 2000 దగ్గర నుంచి ఇప్పుడు 4000 రూపాయల వరకు కూడా ట్రేడ్ అవుతుంది. ఇబ్బంది లేదు. బాగానే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి నాయుడు గారు ఫర్ టుడే అప్డేట్స్. అండ్ మీరు సజెస్ట్ చేసినట్టు ఈరోజు మెటల్ అండ్ ఆటోమొబైల్ రంగాలు రెండు పాజిటివ్గా ఉన్నాయి. దీని మీద